కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కోసం పని చేస్తాను అని ఎన్నికల వ్యూహకర్తగా ప్రచారం పొందుతున్న ప్రశాంత్ కిషోర్ ఈ మధ్య ఎక్కడో ప్రకటించారు. ఆ వెంటనే వద్దు వద్దు నరేంద్ర మోడీకే పని చేయండి అని నెటిజన్లు వ్యాఖ్యానించారు. పీకేగా పిలవబడుతున్న ప్రశాంత్ కిషోర్ ను తమ ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకోవడానికై తలలు పండిన రాజకీయ నాయకులు సైతం ఎందరో పోటీ పడుతున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండి పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన వారు కూడా పీకే కోసం ఆరాట పడుతున్నారు. ఆయన గారు వ్యూహరచన చేయకపోతే తాము అధికారంలోకి రాలేమన్న అభిప్రాయానికి పలువురు నాయకులు వచ్చారు. సిద్ధాంతాల ప్రాతిపదికగా రాజకీయాలు నడిచిన మన దేశంలో ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఏడేళ్ల క్రితం భారతీయ జనతా పార్టీ తరపున నరేంద్ర మోదీకి వ్యూహకర్తగా పనిచేసిన పీకే మోదీ ప్రతిష్టను అమాంతం పెంచి అధికారంలోకి రావడానికి కృషి చేశారు. దీనితో పలువురు నాయకుల దృష్టి ప్రశాంత్ కిషోర్ పై పడింది. 2014 ఎన్నికల్లో స్వల్ప తేడాతో అధికారం కోల్పోయిన ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 2 ఏళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో పీకేను వ్యూహకర్తగా నియమించుకొని విజయం సాధించారు. దీంతో పీకే పాపులారిటీ మరింత పెరిగింది. పశ్చిమ బెంగాల్, తమిళనాడులో తాజాగా జరిగిన ఎన్నికల్లో మమతా బెనర్జీ స్టాలిన్ తరపున పనిచేశారు. బీజేపీ నుంచి ఎన్ని సవాళ్లు ఎదురైనా మమతా బెనర్జీ 3వ పర్యాయం కూడా ముఖ్యమంత్రి అయ్యారు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యారు. తనను నియమించుకున్న నాయకులు అధికారంలోకి రావడానికి పీకే ఏదైనా మంత్రదండం ప్రయోగిస్తున్నాడా అంటే కాదనే చెప్పవచ్చు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో వ్యూహాన్ని అమలు చేయడం ద్వారా ఆయన విజయం సాధిస్తున్నారు. 7 ఏళ్ల క్రితం దేశవ్యాప్తంగా యూపీఏ ప్రభుత్వంపై వ్యతిరేకతను వ్యాప్తి చేయడంతో పాటు నరేంద్ర మోదీ ఇమేజ్ను అమాంతం పెంచడానికి కృషి చేశారు. ఈ మొత్తం వ్యూహంలో మతాన్ని అంతర్లీనంగా ప్రయోగించారు. దీంతో హిందువులలో అత్యధికులు నరేంద్ర మోదీ వైపు మొగ్గు చూపారు. ఫలితంగా ఆయన ప్రధానమంత్రి కావడం, ఆ తర్వాత దేశంలోనే ఎదురులేని నాయకుడిగా ఎదగడాన్ని చూశాం. ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి విషయానికి వద్దాం. పీకే రూపొందించిన వ్యూహం ఫలించి జగన్ ముఖ్యమంత్రి కావడం, అధికారంలోకొచ్చాక ప్రజాధనాన్ని పంచిపెట్టే మోడల్ను అమలు చేయడం ద్వారా జగన్ రెడ్డి బలమైన ఓటు బ్యాంకును ఏర్పాటు చేసుకోవడం చూస్తున్నాం. నిజానికి జగన్ రెడ్డిని ఆశ్రయించడానికి ముందు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు తరపున పనిచేయడానికి కూడా ప్రశాంత్ కిషోర్ సంసిద్ధత వ్యక్తం చేశారు. అయితే ఇందుకోసం 350 కోట్లకు పైగా ఫీజు చెల్లించవలసి ఉంటుందని పీకే ప్రతిపాదించడంతో చంద్రబాబు ఆయనను వద్దనుకున్నారు. ఈ నేపథ్యంలో జగన్ రెడ్డి తరపున పీకే పనిచేశారు. మమతా బెనర్జీ స్టాలిన్ గెలుపునకు పీకే వ్యూహాలు ఎంతవరకు కారణమో తెలియదు గాని ఆంధ్రప్రదేశ్లో జగన్ రెడ్డి విజయానికి మాత్రం బాగా ఉపయోగపడ్డాయి. స్థానిక పరిస్థితులను బట్టి కులం మతం కార్డులను ప్రయోగించడం పీకేకు ఆనవాయితీ. ప్రజల బలహీనతలను గుర్తించి వాటిని అస్త్రాలుగా మలచి ఆయన తన క్లయింట్ కోసం పనిచేస్తారు. ప్రజలను సొంతంగా ఆలోచించలేని స్థితిలోకి నెట్టి హిస్టీరిక్ సైకాలజీ ద్వారా తన క్లయింట్కు అనుకూలంగా తీర్పు వచ్చేలా వ్యూహరచన చెయ్యడంలో ప్రశాంత్ కిషోర్ దిట్ట. ఈ నేపథ్యంలో దేశంలోని అనేక రాష్ట్రాలలో రాజకీయాలను భ్రష్టు పట్టించారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులే ఇందుకు నిదర్శనం. కులాల కుంపట్ల వల్ల అప్పటికే పొగచూరిపోయి ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మెదళ్లలోకి విషమెక్కించారు. ఇంకేముంది, అన్ని వర్గాల ప్రజల్లో కుల విద్వేషాలు వ్యాపించాయి. ఒక కులానికి వ్యతిరేకంగా ప్రజలను సమీకృతం చేశారు. అదే సమయంలో ఢిల్లీ పెద్దలతో పాటు పొరుగు రాష్ట్రమైన తెలంగాణ ముఖ్యమంత్రి సహకారం పుష్కలంగా లభించడంతో తిరుగులేని మెజారిటీతో జగన్ రెడ్డి అధికారంలోకొచ్చారు. అప్పటి నుంచి ప్రశాంత్ కిషోర్ దశ తిరిగింది.
రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న వాళ్ళు సైతం ప్రశాంత్ కిషోర్ లాంటి వారి వ్యూహాల కోసం పోటీ పడుతున్నారు. రాజకీయ నాయకులు కూడా సిద్ధాంతాలను మరిచిపోయారు, ప్రజా సమస్యలను ప్రస్తావించి పోరాటాలు చేయడం మరిచిపోయారు. పెళ్లిళ్ళు, పేరంటాలకు ఈవెంట్ మేనేజర్లను నియమించుకున్నట్లుగా ఎన్నికల సమయంలో పీకే లాంటి వారిని నియమించుకోవడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. అసత్యాలను సత్యాలుగా నమ్మించడం పెరిగిపోయింది. దీంతో పాలు నీళ్లను విడివిడిగా చూడలేని పరిస్థితికి ప్రజలు చేరుకున్నారు. తలలు పండిన నాయకులు సైతం నిస్సహాయులవుతున్నారు. చేసిన అప్పులు తీర్చలేక విజయ్ మాల్యా దేశం విడిచి పారిపోయాడుగాని ప్రశాంత్ కిషోర్ వంటి వాడిని నమ్ముకొని ఉంటే కర్ణాటక ముఖ్యమంత్రి అయ్యేవాడేమో. నిజానికి కర్ణాటక ముఖ్యమంత్రి కావాలని విజయ్ మాల్యాకు ఎప్పట్నుంచో ఉందట. 2004కి ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు వద్ద ఫార్ములా 1 రేస్ అధినేత ఈ విషయాన్ని ప్రస్తావించారు. మీ దేశానికి చెందిన విజయ్ మాల్యా ముఖ్యమంత్రి గాని ప్రధానమంత్రి గాని అవుతారా అని ఆయనే చంద్రబాబును ప్రశ్నించగా, అలా ఎందుకు అనుకుంటున్నారు, అదేలా సాధ్యం అని చంద్రబాబు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. విజయ్ మాల్యానే తన వద్ద ఆ విషయం ప్రస్తావించారని ఫార్ములా 1 అధినేత చెప్పారట. విజయ్ మాల్యా ఈ విషయం మరిచిపోయి ఉంటారు, లేకపోతే ప్రశాంత్ కిషోర్ లాంటి వారిని నియమించుకొని ముఖ్యమంత్రి అయ్యుండేవారు. దాంతో ఆయనపై కేసులు ఉండేవి కావు. కేసులు ఉన్నప్పటికీ బెయిల్పై విడుదలై ముఖ్యమంత్రి అయిపోయేవారు. ఇలా వ్యాఖ్యానించడం అతిశయం అనిపించవచ్చుగాని దేశ రాజకీయాలపై అటువంటి అభిప్రాయం ఉన్నవారిని తప్పుపట్టలేం. ఈవెంటు మేనేజర్ల తరహాలో ఎన్నికల వ్యూహకర్తలకు ఇప్పుడు ప్రాధాన్యత పెరిగింది. ఈ క్రమంలో రాజకీయాల్లో సిద్ధాంతాలు, విలువలు ఆవిరైపోయాయి. ఎన్నికలయ్యాక ఎవరో ఒకరు అధికారంలోకి వస్తారు. అదేదో సినిమాలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం "అరే బాలరాజు, నీ వల్ల దేశానికేం ఉపయోగం రా" అని అన్నట్లుగా, ముఖ్యమంత్రులైన వారి వల్ల రాష్ట్రాలు బాగుపడితే విలువలు సిద్ధాంతాలది ఏముందిలే అని సర్ది చెప్పుకోవచ్చు. పీకే లాంటి వారి కుయుక్తులతో అధికారంలోకొచ్చిన వారు తమ అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికై తమదైన శైలిలో ప్రజాధనాన్ని పప్పు బెల్లాల్లా పంచిపెడుతున్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 70 ఏళ్ల తరువాత కూడా దేశంలో దారిద్ర్యం పెరిగిపోయేట్టుగా అడ్డగోలు సంక్షేమానికి తెర తీస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాలతో మొదలైన ఈ సంతర్పణ ఇప్పుడు ఉత్తరాది రాష్ట్రాలకు కూడా పాకింది. దీంతో రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి నానాటికి దిగజారిపోతోంది. ఇందుకు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు నిదర్శనం. అప్పు చేసి పప్పుకూడు పెడుతున్నారు. సొంత సొమ్మును దానం చేసినట్టుగా ప్రచారం చేసుకుంటూ అపర దానకరుణుల వలె కీర్తింపబడడాన్ని ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం. ప్రజలను కూడా ప్రభుత్వాల నుంచి అయాచితంగా ఆర్థిక సాయం పొందడానికి అలవాటు చేశారు. ఈ క్రమంలో మజ్జిగ మీకు, మీగడ మాకు అన్న సిద్ధాంతాన్ని జగన్ రెడ్డి పకడ్బందీగా అమలు చేస్తున్నారు. నిజానికి ఈ సిద్ధాంతాన్ని ఆయన తండ్రి దివంగత రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కొంత అమలు చేశారు. ఆరోగ్యశ్రీ వంటి సంక్షేమ పథకాలను అమలు చేసిన రాజశేఖర్ రెడ్డి వాటి మాటున ఏం చేశారో అందరికీ తెలిసిందే. వాటి ఫలితమే నేటి ముఖ్యమంత్రి జగన్ ఎదుర్కొంటున్న సిబిఐ కేసులు. 2004కు ముందు 2 కోట్ల రూపాయల కోసం తాముంటున్న ఇంటిని సైతం తాకట్టు పెట్టడానికి సిద్ధపడిన జగన్ రెడ్డి ఇప్పుడు 1000 కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి అయ్యారంటే ఏం జరిగి ఉంటుందో అర్థం కావడం లేదా? మామూలుగా అయితే అపరిమిత సంపద పోగైనప్పుడు ఎవరైనా సంతృప్తి చెందుతారు, పరివర్తన చెందుతారు. విచిత్రంగా జగన్ రెడ్డి విషయంలో ఈ రెండూ కనిపించడం లేదు. అవినీతిని ఎవరూ ఊహించని విధంగా ఆయన కేంద్రీకరించారని ప్రచారం జరుగుతోంది. లిక్కర్ వ్యాపారాన్ని టోకుగా మార్చి అవినీతికి పాల్పడడాన్ని జగన్ రెడ్డి ప్రభుత్వంలోనే చూస్తున్నాం. అంతకుముందు లిక్కర్ వ్యాపారులు ఎన్నికల సమయంలోనే ముఖ్యమంత్రులకు ఆర్థిక సాయం చేసేవారు. ఇప్పుడు అలా కాదు, ప్రతి నెలా నిర్ణయించిన మొత్తాలు అందాల్సిందే. ఈ కారణంగానే దశాబ్దాలుగా లిక్కర్ వ్యాపారంలో ఉన్న మాగుంట శ్రీనివాసులు రెడ్డి వంటి వారు ఆంధ్రప్రదేశ్లో వ్యాపారానికి స్వస్తి చెప్పారు. ఇప్పుడు ఇసుక కూడా ఆ జాబితాలోకొచ్చి చేరింది. ఏ రాష్ట్రమైనా పారిశ్రామికంగా అభివృద్ధి చెందినప్పుడే ఆర్థికంగా బలంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడంతా రివర్స్ నడుస్తోంది. ఎవరో కన్న బిడ్డలను మరెవరో తమ బిడ్డలుగా సొంతం చేసుకుంటున్నారు.
అంటే కంపెనీల యాజమాన్యాలు మారిపోతున్నాయి. ఇక్కడ భారీ మొత్తాలు చేతులు మారుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ కి ఉపయోగపడే వారి చూపు ఏ కంపెనీ మీద పడితే అది వారి సొంతమైపోతోంది. సంక్షేమం మత్తులో మూలుగుతున్న ప్రజలకు ఇవేమీ పట్టడం లేదు. తమ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించలేని స్థితికి ప్రజలను చేర్చారు. ప్రభుత్వం నుంచి ఇదే విధంగా శాశ్వతంగా డబ్బు అందుతూనే ఉంటుందని ప్రజలు నమ్ముతున్నారు. ప్రజానీకం ఈ స్థితిలో ఉన్నప్పుడు పాలకులు ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు జరుగుతున్నది అదే. దేర్ షుడ్ బి మెథడ్ ఇన్ మ్యాడ్నెస్ అని అంటారు. సంక్షేమ పథకాల అమలుకు కూడా ఒక పద్ధతి ఉండాలి. అందినికాడికల్లా అప్పు చేసి సంక్షేమం పేరిట పంచడం సంక్షేమమా అరాచకమా? రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులకు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కానీ అధికారులు కానీ వ్యక్తిగతంగా బాధ్యులు కారు. చేసిన అప్పులకు బాధ్యత తీసుకోవాల్సింది ప్రజలే. ఆదాయం వ్యయం మధ్య సమతుల్యం దెబ్బతిన్నప్పుడు ఏ రాష్ట్రమైనా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతుంది. అప్పుడు పూట గడవడం కష్టమవుతుంది. జగన్ రెడ్డి అప్పులు చేస్తున్న తీరు చూస్తుంటే రాష్ట్ర భవిష్యత్తు పట్ల విజ్ఞత ఉన్న వారెవరికైనా ఆందోళన కలుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం నేరుగా చేసే అప్పులకు పరిమితి అయిపోవడంతో ఆస్తుల అమ్మకంపై జగన్ రెడ్డి సర్కారు దృష్టి సారించింది. రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్ను ఏర్పాటు చేసి ప్రభుత్వ అధీనంలోని ఆస్తులను దానికి బదిలీ చేసి వాటిని కుదువ పెట్టి అప్పు చేయబోతున్నారు. విశాఖపట్నంలోని ప్రభుత్వ ఆస్తులను ఈ సంస్థకు బదిలీ చేస్తున్న ప్రభుత్వం ఇప్పుడు రహదారులు భవనాల శాఖకు చెందిన ఆస్తులను కూడా బదిలీ చేసింది. రేపు ఇంకేమీ ఆస్తులను బదిలీ చేస్తారో తెలియదు. మొత్తం మీద మరికొన్ని రోజులు గడిచేసరికి రాష్ట్రాన్ని కుదువ పెట్టే దిశగా జగన్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్ ద్వారా చెయ్యబోయే అప్పులతో ఏమి అభివృద్ధి చేస్తారో, దానివల్ల ప్రభుత్వ ఆదాయం ఎలా పెరుగుతుందో జగన్ రెడ్డి చెప్పడం లేదు. అభివృద్ధి పేరిట తెచ్చే అప్పులను సంక్షేమ పథకాలకు మళ్లించడం నేరమవుతుంది. ఆదాయ మార్గాలు పెరగకుండా అప్పులివ్వడానికి ఆయా సంస్థలు సైతం ముందుకు రాకపోవచ్చు. ఆర్థిక క్రమశిక్షణ పాటించని రాష్ట్రాలను అదుపు చేయాల్సిన కేంద్రం సైతం రాజకీయ అవసరాల కోసం తన బాధ్యత నుంచి తప్పుకుంటోంది. విశాఖపట్నంలోని కలెక్టర్ కార్యాలయాన్నో మరో భూమినో తాకట్టు పెడితే మేమెందుకు పట్టించుకోవాలి అన్నట్టుగా సమాజం ఉంది. జగన్ బాబు మాకిచ్చేవి మాకిస్తే చాలు అని లబ్ధిదారులు భావిస్తున్నారు. ఆర్థిక అరాచకానికి పాల్పడుతున్న జగన్ రెడ్డి ప్రభుత్వం అంతటితో ఆగకుండా వ్యవస్థలన్నింటినీ ధ్వంసం చేస్తోంది. ప్రజాస్వామ్య మూల స్తంభాల్లో ఒకటైన కార్యనిర్వాహక వ్యవస్థలోని అధికారులను సొంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోలేని స్థితికి నెట్టారు. మరో స్తంభమైన న్యాయ వ్యవస్థను అడుగడుగునా భయపెడుతున్నారు, బ్లాక్మెయిల్ చేస్తున్నారు. 151 మంది ఎమ్మెల్యేలు చేతిలో ఉండడంతో శాసన వ్యవస్థను ఏకపక్షం చేశారు. 4వ స్తంభమైన మీడియాను లొంగదీసుకున్నారు. కాదు కూడదు అంటున్న మీడియాపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు. ఢిల్లీలోని ఆ ఇద్దరు పెద్దల ఆశీస్సులు ఉన్నంతకాలం తనకు ఢోకా ఉండదని జగన్ రెడ్డి నమ్ముతున్నారు. 2 ఏళ్ల జగన్ పాలనను పరిశీలిస్తే అప్పులు సంక్షేమం తప్ప ఇంకేం కనిపించడం లేదు. జగన్ ప్రభుత్వం గురించి చెప్పాలంటే ఎందుకు కూలుస్తాడో తెలియదు. కట్టింది ఒక్కటి కూడా ఉండదు. కోట్లాది రూపాయలు ఫీజు కింద న్యాయవాదులకు చెల్లిస్తూ ఎందుకు కేసులు వేస్తాడో తెలియదు. గెలిచిన కేసు ఒక్కటి ఉండదు. ఎందుకు అప్పులు చేస్తాడో తెలియదు. తీర్చే దారి మాత్రం కనబడదు. టెండర్లు ఎందుకు పిలుస్తారో తెలియదు. ఒక్కరు కూడా టెండర్లలో పాల్గొనరు అన్నట్టుంది. ప్రభుత్వం విశ్వసనీయత పరపతి కోల్పోవడం అంటే ఇదే. అయినా సరే జగన్ రెడ్డి రూటే సెపరేటు. తనను ధిక్కరించిన రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజును కస్టడీలో కొట్టడం
ఇప్పుడు జాతీయ స్థాయిలో జగన్ కు మరింత అప్రతిష్ఠ తెచ్చిపెట్టింది. ఈ వ్యవహారం చినికి చినికి గాలివానగా మారడంతో ముఖ్యమంత్రి కూడా కలత చెందుతున్నట్లు చెబుతున్నారు. జాతీయ స్థాయిలో వివిధ పార్టీలకు చెందిన ఎంపీలతో పాటు ఉత్తరాదిన బలమైన రాజ్పుట్ వర్గం కూడా రఘురాజుకు సంఘీభావం తెలిపినట్టుగా తెలుస్తోంది. రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే సైతం రఘురాజు విషయమై ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసినట్టు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని క్షత్రియులను మంచి చేసుకోవడమేలా అన్నదానిపై జగన్ రెడ్డి దృష్టి సారించినట్టు తెలుస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్గా క్షత్రియ వర్గానికి చెందిన వారిని నియమించే విషయమై జగన్ యోచన చేస్తున్నారని అంటున్నారు. మొత్తానికి అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అన్నట్టుగా ముఖ్యమంత్రి పరిస్థితి తయారయ్యింది. రఘురామరాజు ఎపిసోడ్ నేపథ్యంలో జగన్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి ఏర్పడింది. ఢిల్లీలో పలువురు మంత్రులను కలిసి వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ హోంమంత్రి అమిత్ షాతో జరిగిన సమావేశంలో ఏం జరిగి ఉంటుందా అనే అందరూ ఎదురు చూస్తున్నారు. నిజానికి ప్రధాని మోదీ అనుమతి లేకుండా కేంద్ర మంత్రులు ఎవ్వరూ వినతి పత్రాలపై చర్యలు తీసుకోరు. చంద్రబాబు హయాంలో రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ఇద్దామనుకున్నప్పుడు విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీతో సంప్రదించిన తర్వాత మాత్రమే సదరు ప్యాకేజీకి తుదిరూపు ఇచ్చారు. దీన్ని బట్టి చంద్రబాబు అయినా జగన్ రెడ్డి అయినా ఢిల్లీ చుట్టూ ఎన్ని పర్యాయాలు చక్కర్లు కొట్టినా నరేంద్ర మోదీ కరుణ లేకపోతే జరిగేదేమీ ఉండదు. ఏ ముఖ్యమంత్రి అయినా ప్రజలను మభ్యపెట్టడానికి కేంద్రాన్ని అదడిగాం ఇదడిగామని చెబుతుంటారు. ఇప్పుడు జగన్ రెడ్డి పర్యటన వల్ల కూడా అంతకంటే ఒరిగేదేమీ ఉండదు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా ఢిల్లీ వెళ్లినప్పుడు జగన్ రెడ్డి ఏమి కోరారో ఇప్పుడు అవే కోరుతున్నారు. అయితే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని అడుగుతూనే ఉంటానని అప్పట్లో చెప్పిన జగన్ రెడ్డి తాజా పర్యటనలో ఆ విషయాన్ని కేవలం వినతి పత్రంలో ఒక అంశంగా మాత్రమే ప్రస్తావించారు. ప్రత్యేక హోదా అంశాన్ని జగన్ రెడ్డి రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు నష్టపోయారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎప్పటికీ రాదు, ఇవ్వజూపుతున్న ప్రత్యేక ప్యాకేజీనైనా అంగీకరించండి అని అప్పట్లో నేను పదే పదే చెప్పాను. చివరికి సంకుచిత రాజకీయాల పుణ్యమా అని ప్రత్యేక ప్యాకేజీ కూడా రాష్ట్రానికి దూరమైపోయింది. ఇప్పుడు ప్యాకేజీనైనా ఇప్పించండి అని జగన్ రెడ్డి కోరడం లేదు. అప్పట్లో ప్యాకేజీని పాచిపోయిన లడ్డూలుగా అభివర్ణించిన జనసేనాని పవన్ కళ్యాణ్ ఇప్పుడు బీజేపీతో జత కట్టారు కనుక ఆయనైనా చొరవ తీసుకుని ప్యాకేజీని ఇప్పిస్తే బాగుంటుంది. చచ్చినవాడి పెళ్లికి వచ్చిందే కట్నమన్నట్టుగా ప్రజలు సంతృప్తి పడకపోతారా? ఏ నాయకుడైనా తన రాజకీయ ప్రయోజనాలకే అధిక ప్రాధాన్యత ఇస్తాడు. జగన్ రెడ్డి ఈ విషయంలో ఒక ఆకు ఎక్కువే చదివారు. ఒకవైపు బెయిల్ రద్దు పిటిషన్, మరోవైపు సిబిఐ కేసుల విచారణ తరుముకొస్తున్నందున రాష్ట్ర ప్రయోజనాల కంటే స్వీయ రక్షణే జగన్కు ప్రాధాన్యత అవుతోంది. ఈ విషయంలో అమిత్ షా ఏ మేరకు హామీ ఇచ్చారో మరికొన్ని రోజులు గడిస్తే గాని తెలియదు. జగన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు ఆయన సమస్య, రాష్ట్ర భవిష్యత్తు ప్రజల సమస్య. ప్రజలు వాస్తవ పరిస్థితులు గ్రహించకుండా జగన్ అనుకో కపట ప్రచారాన్ని నమ్ముకొని అమలు చేస్తున్నారు. చారానా కోడికి బారానా మసాలా అన్నట్టుగా గోరంత చేసి కొండంత ప్రచారం చేసుకుంటున్నారు. చివరికి కరోనాకు ఆనందయ్యని ఆయనిస్తున్న మూలిక ఔషధాన్ని కూడా తమ సొంతం అన్నట్టుగా వైసీపీ నాయకులు ప్రచారం చేసుకోవడాన్ని చూస్తున్నాం కదా. ఉబ్బసం వ్యాధికి హైదరాబాద్లోని బత్తిన హరనాథ్ గౌడ్ కుటుంబం దశాబ్దాలుగా చేపమందు అందిస్తోంది. మృగశిర కార్తె ప్రవేశించిన తొలి రోజు ఇచ్చే ఈ మందు కోసం దేశవ్యాప్తంగా వేలాది మంది వస్తారు. చేపమందు సజావుగా పంపిణీ జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం బ్యారికేడ్లు నిర్మించి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తూ వస్తోంది.
ఈ చేప మందుపై వివాదం గాని ఆ మందుతో ప్రచారం చేసుకోవడానికి ప్రభుత్వాలు ప్రయత్నించడం గాని మనం చూడలేదు. ఆంధ్రప్రదేశ్ లో ప్రతిదీ వివాదమే అవుతోంది. అన్నింట్లో రాజకీయ లబ్ధి పొందాలన్న అధికార పార్టీ ఆరాటం వల్ల ఇటువంటి వివాదాలు తలెత్తుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం చేప మందు పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నట్టుగా ఆనందయ్య మందు పంపిణీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నదే ప్రశ్న. ఆనందయ్య మందును తమ బొమ్మలున్న సీసాలలో నింపి ప్రజలకు పంచిపెట్టడం ద్వారా వైసీపీ నాయకులు రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేయడం ఏ బెట్టుగా లేదా? ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యూహకర్తల కృషి ఫలితంగా ఏర్పడే ప్రభుత్వాలలో హుందాతనాన్ని ఆశించడం అత్యాశే అవుతుంది. సంక్షేమ రాజ్యం అంటే అప్పులు చేసుకుంటూ పోవడమనే నిర్వచనం కాదేమో అని జగనన్కో ఆలోచించాల్సిన తరుణం ఆసన్నమైంది. కాదు కూడదు అనుకుంటే అధికారంలోకి రావాలనుకుంటున్న మరికొందరు ఇంతకంటే ఎక్కువగా పంచిపెడతామని చెప్పి ప్రశాంత్ కిషోర్ను తలదన్నేవాడిని వ్యూహకర్తగా పెట్టుకుంటే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏమిటి? హతవిధి.